శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శ్రోతలకు నమస్కారం ఈరోజు మనం మాఘపురాణం ఇరవై నాలుగవ అధ్యాయం గురించి తెలుసుకుందాం శ్రీమన్నారాయణుని అనుగ్రహము తులసి మహాత్మ్యము గృత్స్మత మహాముని జుహ్నుమునితో ఈ విధంగా చెప్పాడు సత్యజిత్తు ఏకాదశి అందు భార్యతో పాటు ఉన్నాడు కేశవుణ్ణి గంధ పుష్పాదులతో అర్చించాడు దేవతల హితాన్ని కోరి శ్రీమన్నారాయణుణ్ణి నిరంతరంగా జపిస్తూ జాగరణ చేశాడు ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యాడు నీల మేఘం వలె నల్లని ఛాయతో నల్లని ముంగురులతో పద్మనేత్రములతో ప్రకాశిస్తూ తిలకములతో విచిత్ర కుండలములతో చెక్కిళ్ళు ప్రకాశిస్తుండగా సూర్యకాంతిని మించు కిరీటముతో హార కేయూరాది విభూషణాలతో పచ్చని పట్టుబట్టను కట్టి మనోహరమైన రూపంతో గరుత్మంతుని పైనెక్కి వచ్చాడు మునిగణములు శ్రీమన్నారాయణుని స్థుతిస్తూ భార్యతో పాటు శ్రీమన్నారాయణుని పాదములపై పడి నమస్కరించాడు శ్రీమన్నారాయణమూర్తి నాయనా కోరిన వరాన్ని ఇస్తాను అడుగు అని చెప్పేసి అన్నాడు అప్పుడు సత్యజిత్తు స్వామి ఇంద్రాదులకు పూర్వం వలనే సంచరించు శక్తినివ్వు వారిపై దయ ఉంచు తరువాత నాకు నా భార్యకు నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహింపు అని కోరాడు శ్రీహరి దయతో వాని కోరికకు అంగీకరించి ఈ విధంగా అన్నాడు ఓయి ఈ ఏకాదశి తిథి సమస్త పుణ్యములను ఇస్తుంది నేను ఈ తిథి అందే నీకు ప్రసన్నుడనయ్యాను కాబట్టి ఈ తిథి నాకు సంతోషాన్ని కలిగించు తిథి నీవు నీ భార్య ఈ పారిజాత వృక్షాన్ని పెకలించి ఇంద్రునికి ఇవ్వండి పవిత్రము వనవాసి నాకు ఇష్టమైన అయిన ఈ తులసిని నాకిమ్ము నీకు శుభము కలుగును మరి ఒక ఆలోచన వద్దు అని పలికాడు సత్యజిత్తు అట్లే అని అంగీకరించాడు మరునాటి ఉదయాన భార్యతో కలిసి పారిజాత వృక్షాన్ని పెకలించి ఇంద్రాదు ఇచ్చాడు తులసిని లక్ష్మీపతి అగు శ్రీహరికి ఇచ్చాడు శ్రీహరి అనుగ్రహం వలన ఇంద్రాదులందరూ శక్తిమంతులై శ్రీమన్నారాయణునికి నమస్కరించి నిలిచారు శ్రీహరి ఇంద్రాదులు వింటుండగా సత్యజిత్తును వాని భార్యను చూసి ఈ విధంగా అన్నాడు ఈ ఏకాదశి తిథి నాడు నీవు భక్తితో ఈ విధంగా నన్ను పూజించి నా అనుగ్రహాన్ని ఉండటం వలన మిక్కిలి ఉత్తమమైనది నాకు మిక్కిలి ఇష్టమైనది ఈ ఏకాదశి తిథి సర్వజీవుల పాపములన్నింటినీ పోగొట్టి అనంత పుణ్యాన్ని ఇస్తుంది మందమతులైన మానవులు ఈ విషయాన్ని గమనించలేరు పాడ్యము నుండి పది దినములను యథాప్రకారము భుజించి ఏకాదశి నాడు ఉపవాసమును జాగరణమును చేసి నన్ను స్మరించి వారు నా సాన్నిధ్యాన్ని చేరుతారు ఇహలోకంలో సర్వసుఖాలను సర్వశుభాలను పొందుతారు నాకు సంతోషమునిచ్చిన ఈ తిథి ఉత్తమ సంభావననిచ్చి వేల కొలది అశ్వమేధములు చేసినా వచ్చు పుణ్యమునిస్తుంది ధర్మవేత్తలకు మునులను ఈ తిథి మిక్కిలి పుణ్యప్రదమని అంటారు పన్నెండవ రోజున దేవతలకు మరలా శక్తి పుష్టి కలుగుటి చేత ద్వాదశి తిథిని ప్రాణదాయిని విష్ణుప్రియ అని అంటారు అజ్ఞానముచే ఏకాదశి భుజించి వారు మహాపాపాలను పొందుతారు దశమి నాటి రాత్రి భోజనాన్ని మాని ఏకాదశి నాడు రెండు పూటలా భోజనాన్ని మాని ద్వాదశి నాటి మధ్యాహ్నము ఒక మారు భుజించి నాటి రాత్రి భుజింపక ఉండి చాతుర్భుక్త ఏకాదశి ఉపవాసమని అంటారు ఈ ప్రకారము చేస్తే ఉపవాసము సంపూర్ణ పుణ్య ఫలాన్ని ఇస్తుంది పుణ్యప్రథమకు హరివాసరమును ఉపవాసము జాగరణ చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించినవాడు నాకు ఇష్టడు అతడు నా లోకమును చేరును ఇట్టి ఏకాదశి ఉపవాసం చేసిన వారినే కాక వాని కులము వారిని అందరినీ రక్షించి అనేక యజ్ఞములు చేసినా వచ్చి పుణ్యాన్ని ఇస్తుంది నాలుగు వర్ణములు వారు సన్యాసి వానప్రస్థుడు స్త్రీ బాల వృద్ధులు అందరూ ఏకాదశి నాడు భుజించరాదు ఏకాదశి నాడు స్త్రీ సుఖము నిద్ర అన్నము వీటిని విడిచి నన్ను పూజించవలను నా పాదోదకమును సేవించవలను అన్ని మాసముల యందును కృష్ణ శుక్ల పక్షములు యందు వచ్చి ఏకాదశులన్నీ ఇట్లే ఉపవాసం ఉండవలను చాంద్రాయణాది వ్రతములను ఆచరించడం వలన వచ్చేటి పుణ్యము ఏకాదశి ఉపవాసం వ్రతం వలన వచ్చును కాబట్టి మానవులారా మునులారా నా భక్తులారా మీరెవరైనా ఈ ఏకాదశి నాడు అన్ని మాసముల యందును రెండు పక్షముల యందును తినరాదు ఇది సత్యము ఇట్లు ఉపవాసం చేసిన వాడు నా లోకమును చేరి నన్ను పొందును ఇది తథ్యము అని బిగ్గరగా పలికెను అని గురుసమధ మహాముని జుహ్నుమునికి వివరించాడు గురుసమత మహాముని జుహ్నుమునితో ఇంకా ఈ విధంగా చెప్పాడు శ్రీమన్నారాయణుడు ఏకాదశి వ్రత విధానమును మహాత్మ్యమును వివరించి ఇంద్రాదులతో ఈ విధంగా అన్నాడు మీరు పారిజాత దివ్య వృక్షాన్ని తీసుకుని మీ నివాసమైన స్వర్గానికి వెళ్ళండి అని చెప్పాడు ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లు పారిజాత వృక్షాన్ని తీసుకుని స్వర్గానికి వెళ్ళిపోయారు వారందరూ వెళ్ళిన తరువాత తులసి శ్రీమన్నారాయణుతో ఇట్లంది స్వామి నీ పాద పద్మముల ఆసక్తి ఆసక్తిగల నన్ను దయచూడు నాకు నీవు తప్ప మరొక గతి లేదు నేను నీ పాద సాన్నిధ్యమనే కోరుకుందును అని పలికిన తులసి మాటలను విని శ్రీహరి భూమి ఎందు అమృతం వలన పుట్టిన తులసి నీవు నాకు ఇష్టరాలవు నా వద్దకు రమ్ము నేను నేను హృదయమును ధరిస్తాను సందేహము వలదు నీవు పవిత్రరాలవు పవిత్రతను కలిగించుదానవు పాప నాశినివి తులసి దళములతో కలిగి ఉన్న నిన్ను చూసినవారు గంగా స్నానము చేసిన వారి వలె పవిత్రులగుదురు నీ దళములతో నన్ను పూజించిన వారికి పునర్జన్మ ఉండదు అమృతము నుండి పుట్టిన తులసి ఈ దళములనే మాలగా చేసి నా కంఠమును సమర్పించిన వారు అంతులేనంత అనంతకాలము నా లోకమును ఉండి నాలో అక్కమొగుదురు నిన్ను తమ ఎండ్లయందుగాని తోటలయందు గాని పెంచువారికి ఏ పాపములో అంటవు ప్రాతకాలము నిద్ర లేవగానే నిన్ను చూసి నమస్కరించినవాడు ఆ దినము నా సర్వసుఖములను పొందును యన్మూలే సర్వ తీర్థాన్ని యన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వవేదాశ్చ తులసి తులసిత్వాం నమామ్యహం అనే శ్లోకమును చదివి నీకు నమస్కరించవలను తులసి నీ దళములతో నీటిని తన శరీరంపై చల్లుకున్నవాడు అపవిత్రుడైనను పవిత్రుడగును నీ కుదురు మొదలలో ఉన్న మట్టిని తిలకముగా నుదుటిపై ధరించిన వాడు సర్వసుఖములను పొందును యక్ష రాక్షస పిశాచాదుల వలన వానికి ఏ బాధయూ ఉండదు అమృత సంభవ తులసి త్రైలోక్య పావని నేను నిన్ను లక్ష్మీదేవిని సమానంగా భావిస్తాను అని శ్రీహరి తులసికి వరములు ఇచ్చెను తులసి దడములను కాండములను శాఖలను అన్నిటినీ శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకెను చక్రధారి స్పరిశ వలన తులసి మరింత కాంతిని పవిత్రతను పొందింది అప్పుడు ఆ తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీ రూపమును పొంది శ్రీహరి అంశను పొందింది మాయావి జగదీశ్వరుడైన శ్రీహరి లోక రక్షణార్థమై తులసిని నియమించాడు శ్రీహరి ఎడమ చేతితో తాకబడిన భాగము కృష్ణవర్ణమై కృష్ణ తులసి అను పేరు పొందింది ఆ వైపున ఉన్న ఇతర వృక్షములను తులసి సాన్నిధ్యము చేత పవిత్రములయ్యను తులసి ఉన్న ప్రదేశము పాపములను పోగొట్టును అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూసి నీవు నాకు పూజను చేసి బ్రాహ్మణ సమారాధనము చేసి నీవు నీ భార్య భుజించండి అని పలికెను సత్యజిత్ కూడా శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి తన భార్యతో కలిసి భుజించాడు ఆ విధంగా వ్రతము పూర్తయిన తరువాత శ్రీహరి అందరూ చూస్తుండగా సత్యజిత్తు దంపతులతోనూ తులసితోనూ కలిసి గరుత్మంతుని పైకెక్కి తన లోకమునకు వెళ్ళిపోయాను నాయన జుహ్నుముని ఇది ఏకాదశి వృత్తాంతము ఏకాదశి తిథి అశ్వమేధ సహస్ర ఫలాన్ని ఇస్తుందని స్పష్టమైంది కదా అన్ని ఏకాదశులలోనూ మాఘమాసమునందులు ఏకాదశి మరింత శుభప్రదము ఆనాడు ఉండి శ్రీహరిని పూజించి జాగరణ మంత్రానుష్ఠానము స్మరణము చేసిన వారు శ్రీహరికి ప్రీతిపాత్రులై సాలోక్యమును సాహిధ్యమును పొందుదురు ఏకాదశి నాడు ఉపవాసము ద్వాదశి నాడు పారణ ముఖ్యము ఆనాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి యథాశక్తిగా గోదానము భూదానము వస్త్రదానము సువర్ణదానము సాలగ్రామ శిలాదానము ఉన్న వాటిని ఉత్తముడైన బ్రాహ్మణునకు లేదా బ్రాహ్మణులకు ఇయ్యవలను అట్టివారు ఇహలోకంలో చక్రవర్తి తుదకు శ్రీహరి సాహిత్యమును పొందుదురు ఇట్టి పవిత్రమైన కథను విన్నవాడు శ్రీహరి కరుణా కటాక్షాన్ని పొంది విష్ణువుని చేరుతారు నిస్సందేహంగా చెప్పుచున్నాను అని మహర్షి జుహ్నుమునికి వివరించాడు రేపు మరొక అధ్యాయాన్ని తెలుసుకుందాం ధన్యవాదములు